ప్రమోషన్స్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్ పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. తన తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ అభిమాని చేత పెట్రోల్తో సూసైడ్ ప్రయత్నం చేసుకునే విధంగా ఫ్రాంక్ వీడియో చేయించింది చిత్ర బృందం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ కుమార్ హీరో విశ్వక్ సేన్ చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్ కు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిక్ ప్లేస్ లో సినిమా ప్రమోషన్ చేయకుండా చూసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ ఫిలిం నగర్ రోడ్లో వెళ్తుంటే ఓ యువకుడు కారుకు అడ్డంగా పడుకుని నడి రోడ్డుపై హల్చల్ చేశాడు. అల్లం అర్జున్ కుమార్ కి 33 ఏళ్లొచ్చినా పెళ్లి కాలేదు కదా సార్, నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకుంటా అంటూ ఆ వ్యక్తి డ్రామాలాడాడు. విశ్వక్ సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సైతం సెటరికల్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారి ఆలోచించాలా అంటూ చిత్ర యూనిట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు, లేదంటే ఆడియన్స్ చూడరు. అంతేకాని ఇలాంటి జిమ్మిక్కులు చేస్తే సినిమా హిట్ అవుతుందా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.